నమస్కారం తెలుగులో సృజనాత్మక ప్రక్రియలు అనే అంశం క్రింద గత కాలాంశంలో మనం నినాదాలు సూక్తులు వ్యాసం అభినందన వ్యాసం సంపాదకీయ వ్యాసం అనే ప్రక్రియల గురించి చర్చించుకోవడం జరిగింది ఈరోజు సంభాషణ వచన కవిత అనేటువంటి ప్రక్రియలను గురించి చర్చించుకుందాం మరి తొమ్మిది పది తరగతులలో సంభాషణ వచన కవిత అనే ప్రక్రియపై ప్రశ్నలు రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సంభాషణ అంటే ఏమిటి సంభాషణ ఎలా రాయాలి సంభాషణకి ఏమైనా లక్షణాలు ఉంటాయా అదేవిధంగా వచన కవిత అంటే ఏమిటి వచన కవితకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి మనం వచన కవిత ఎలా రాయాలి అనేటువంటి అంశాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మొదట సంభాషణ అనే సృజనాత్మక ప్రక్రియకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం సంభాషణ యొక్క లక్షణాలు సంభాషణకు రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ పాత్రలు ఉండాలి ఒక సంభాషణ రాయడానికి తక్కువలో తక్కువ రెండు పాత్రలు ఎక్కువ ఎన్ని పాత్రలైనా ఉండవచ్చు ఒక కథాంశాన్ని తీసుకున్నప్పుడు లేదా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ఒక ఇతివృత్తాన్ని సంభాషణ రూపంలో రాయాల్సి వచ్చినప్పుడు దానికి మినిమం అంటే తక్కువలో తక్కువ రెండు పాత్రలు ఉండాలి రెండు క్యారెక్టర్స్ ఉండాలి అలాగే సంభాషణ కొరకు ప్రతి పాత్రకు నాలుగు నుండి ఐదు వాక్యాలు ఉండాలి సంభాషణలో రచన చేయడము అంటే విద్యార్థుల దృష్టి అంటే తొమ్మిది పదవ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని సూచించేటువంటి లక్షణాలు ఇవి మొత్తం కథని సంభాషణ రూపంలో నడిపించడం అనేటువంటిది కూడా ఉంటుంది అనేక పేజీలుగా కూడా అయితే ఇక్కడ మనకు ఈ తరగతిలో సంభాషణ రాయాల్సి వచ్చినప్పుడు ఒక అంశం పైన సంభాషణ రాయండి అని కోరినప్పుడు సంభాషణ కొరకు ప్రతి పాత్రకి కనీసం ఐదు వాక్యాలు ఉండాలి నాలుగు నుంచి ఐదు వాక్యాలు ఉండాలి ప్రతి పాత్రకి మొత్తం కనీసం పది వాక్యాలు ఉండాలి అట్లా పది వాక్యాలు రూపొందించగలగాలి అంశానికి తగిన మాటలను వాక్యాలను ఉపయోగించాలి ఏ అంశం పైన సంభాషణ రాయమని అడుగుతూ ఉన్నారో ఆ అంశానికి సంబంధించినటువంటి మాటలనే వాక్యాలుగా మనం రాయాల్సి ఉంటుంది అంటే సంభాషణకు ఉండాల్సినటువంటి లక్షణాల్లో ప్రధానమైనటువంటిది రెండు కానీ అంతకంటే ఎక్కువ పాత్రలు ఉండాలి తత్ సంబంధితమైనటువంటి అంశాలను మాత్రమే పేర్కొనాలి అలాగే సంభాషణలో మన విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పినప్పుడు కనీసం ఒక్కొక్క పాత్రకి నాలుగు నుంచి ఐదు వాక్యాలు ఉండాలి అనేటువంటి నియమము మనం పాటించాల్సి ఉంటుంది అలాగే మరి సంభాషణ ఎలా రాయాలి సంభాషణ రాయమని చెప్పి కోరినప్పుడు మనం దాన్ని ఎలా వ్యక్తీకరించాలి సంభాషణ రాయమని ఏమడుగుతాడు ఏ అంశం పైన సంభాషణ రాయమని చెప్పని అడుగుతాడు అని అన్నప్పుడు పాఠ్యాంశగతమైనటువంటి విషయాలను ఇచ్చి సంభాషణ రాయమని చెప్పని అడగచ్చు లేదా ఏదైనా ఒక సంఘటనని ఇచ్చి ఆ సంఘటనని ఆధారం చేసుకొని ఒక సంభాషణ రాయండి అని కూడా అడగవచ్చు కాబట్టి ఈ సంభాషణ ఎలా రాయాలి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు ఈ స్క్రీన్ మీద మీకు కనపడుతున్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది జాగ్రత్తగా గమనించండి సంభాషణ ఎలా రాయాలి చాలామంది విద్యార్థులు సంభాషణ రాయమని అంటే ఇచ్చినటువంటి పాఠ్యాంశములు సంభాషణ రాయమని అడిగితే అందులో ఉన్నటువంటి వాక్యాలని ఒక్కొక్క పాత్రకి ఒక రెండు వాక్యాలు ఒక పాత్రకి రెండు వాక్యాలు చొప్పున రాసుకుంటూ వెళ్తారు అలా రాస్తే అది సంభాషణ కాదు మనం ఉన్నటువంటి విషయాన్ని విభజించి ఒక్కో పాత్ర కేటాయించినట్లు అవుతుంది కానీ అది నిజమైనటువంటి సంభాషణ రచన కాదు మరి ఎలా రాయాలి అన్నప్పుడు పరస్పరం మాట్లాడుతున్నట్లు ఉండాలి సంభాషణ ఎలా ఉండాలి అంటే పరస్పరం మాట్లాడుతున్నట్లుగా ఉండాలి అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడమే సంభాషణ సంభాషణ అంటే ఏమిటి ఒక వ్యక్తి మాట్లాడుకోలేడు సంభాషణని ఒక వ్యక్తి మాట్లాడితే అది ఆకాశ సంభాషణ అవుతుంది లేదంటే అది స్వగతం అవుతుంది తనలో తాను మాట్లాడుకుంటే అది స్వగతం అవుతుంది అట్లా కాకుండా ఇతరులతో అంటే ఎదుటి వారితో మాట్లాడడమే సంభాషణ భాషణమంటే అని మీకు తెలుసు కదా అట్లా ఎదుటి వ్యక్తితో మాట్లాడడమే సంభాషణ అంటే సంభాషించాలి అంటే ఎదుట ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా ఉండాలి మనం రాసేటువంటి మాటలు రెండవది వాక్యాలు సంక్షిప్త రూపంలో ఉండాలి వాక్యాలు ఎప్పుడైనా సంభాషణలో పాఠకులకు సులభంగా అర్థం కావడానికి వాక్యాలు చాలా సంక్షిప్తంగా ఉండాలి అంటే చాలా తక్కువ నిడివి కలిగినటువంటి వాక్యాలై ఉండాలి అట్లాంటప్పుడు త్వరగా అర్థం చేసుకోవడానికి ఆ కథనాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక మూడవది సందర్భానికి తగిన సంబోధనలు ఉండాలి ఎట్లా రాయాలి మీరు అని అంటే ఏ సందర్భం మీదనైతే మీరు మిమ్మల్ని సంభాషణ రాయమని చెప్పని కోరుతారో ఆ సందర్భానికి తగినటువంటి సంబోధనలు ఉండాలి అంటే ఆ వ్యక్తులని ఉద్దేశించినటువంటి సంబోధన ఓ మహానుభావ అని చెప్పి కానీ లేకపోతే ఆ వ్యక్తుల యొక్క పేర్లని ఉద్దేశించి కానీ సంభాషణలో సంబోధనలు మనం పెట్టాల్సి ఉంటుంది అలాగే పాఠ్యేతర అంశం ఇచ్చినప్పుడు సంబంధిత అంశానికి తగిన వాక్యాలు రాయాలి ఎలా రాయాలి సంభాషణ అనే సందేహం మీకు ఇక్కడి నుంచి వీడిపోవాలిగా ఏదైనా ఒక సంఘటన ఇస్తాడు అంటే ఒక చెట్టు ఆ చెట్టును నరుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ రాయండి అన్నారు అనుకోండి అంటే చెట్లు కొట్టడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని ఆ చెట్టు వారిస్తున్నట్లు ఆపుతున్నట్లు ఆపడానికి గల కారణం ఏమిటని అతడు అడుగుతున్నట్లు అడిగితే దానికి తాను ఏమేమిస్తానో అది చెప్పడము పండ్లు ఇస్తాను పూలిస్తాను నీడనిస్తాను పక్షులకు ఆశ్రయాన్ని ఇస్తాను ఇలా అది చెప్పేటువంటి మాటలని ఊహించి ఆ వ్యక్తి అడిగేటువంటి ప్రశ్నలను ఊహించి ఆ పాఠ్యేతర అంశం ఇచ్చినప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి వాక్యాలనే మనం పొందుపరచాలి ఇక నాలుగవది పాఠ్యాంశగతమైన సారాంశము సంఘటనలను ఆధారం చేసుకొని సంభాషణ రాయాల్సి ఉంటుంది అంటే ఉదాహరణకి దానశీలం పాఠ్యభాగం ఉంది దానశీలంలో ఎవరెవరున్నారు ఏ ఉన్నాయి అన్నప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తి అనేటువంటి రెండు పాత్రలు ఉన్నాయి మొత్తం సారాంశాన్ని పాఠ్యాంశగతమైనటువంటి ఆ సారాంశాన్ని సంభాషణ రూపంలో రాయండి అని అడగవచ్చు అప్పుడు ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి సంఘటనలని ఆధారం చేసుకొని అంటే ఉదాహరణకి ఆయన వారించడం దానం చేయొద్దని చెప్పి వారించడం చేస్తానని చెప్పి ఆయన మాటల్ని గౌరవిస్తూనే తాను ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోలేనని చెప్పి వివిధ సంఘటనలని ఉదాహరిస్తూ ఆయన చేసినటువంటి మా చెప్పినటువంటి మాటల్ని ఆధారం చేసుకొని మనం సంభాషణ రాయాల్సి ఉంటుంది అంటే వివిధ సంఘటనలని ఆధారం చేసుకొని ఆ సంఘటనల పైన సముచితమైనటువంటి వాక్యాలను రూపొందించుకొని సంభాషణ రాయాలి అలాగే సుదీర్ఘ వాక్యాలుగా మహావాక్యాలుగా రాయడం తగదు సంభాషణలో ఎప్పుడైనా పైన చెప్పినట్లు సంక్షిప్తంగా చాలా నిడివి తక్కువగా ఉన్నటువంటి వాక్యాలను రాయడం మూలంగా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సుదీర్ఘ వాక్యాలు ఉన్నప్పుడు పాఠకుడు చదివేటప్పుడు ఆ లింక్ ఆ ధార అందుకోలేక భావాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం సంక్లిష్టత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి సుదీర్ఘ వాక్యాలుగా రాయడం అనేటువంటిది తగదు సంక్లిష్టతకు తావు లేకుండా స్పష్టంగా రాయాలి అంటే ఎక్కడ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా స్పష్టంగా సంభాషణ రాయాల్సి ఉంటుంది ఇక సందర్భానికి సంఘటనకు సారాంశానికి తగిన భావం చెడిపోకుండా సంభాషణ రాయాలి ఇచ్చిన సందర్భం ఏదైనా కావచ్చు ఇచ్చినటువంటి సంఘటన ఏదైనా కావచ్చు లేదా పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అంశమే కావచ్చు ఆ భావం చెడిపోకుండా అంటే ఉదాహరణకు దానశీలం పాఠం తీసుకున్నాం అనుకోండి లేదా భిక్ష పాఠం తీసుకున్నాం అనుకోండి లేదా కొత్త బాట పాఠం తీసుకున్నాం అనుకోండి ఆ కొత్త బాట పాఠంలో ఉన్నటువంటి భావం చెదిరిపోకుండా సంభాషణ రాయాల్సి ఉంటుంది ఇలా మనం సంభాషణ రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సంభాషణ చక్కగా రాయవచ్చు చివరిది వాక్యాలు ఇది కీలకమైంది వాక్యాలు ప్రత్యక్ష రూపంలో రాయాలి పరోక్షానుకృతి వాక్యాలు రాయకూడదు ఇది గమనించండి ఇది ముఖ్యమైంది మనం సంభాషణ రాసేటప్పుడు వాక్యాలని ప్రత్యక్ష రూపంలో రాయాలి అంటే నీవెక్కడికి వెళ్తున్నావు నా శాత కాదు ఈ బాటంట వెళ్ళడం నా శాత కాదు అని అక్క అన్నది అని పాఠంలో ఉంది అనుకోండి ఇప్పుడు మనం సంభాషణ రాసేటప్పుడు కొత్త బాటలో నుంచి అక్క అని పెట్టి పాత్ర పేరు అక్క అని పెట్టి అప్ప దానికి ఎదురుగా నేను ఈ బాటంట నడవడం నా శాత కాదు అంతవరకే రాయాలి ఈ బాటంట నడవడం నా శాత కాదని అక్కన్నది అని ఆ పాత్ర అన్నటువంటి మాట రచయిత రచయితని చెప్పినటువంటి ఆ వాక్యాన్ని యథాతథంగా తీసుకొచ్చి అక్కడ వింటున్నాం అనుకోండి అప్పుడు అది సంభాషణ రచన కాదు సంభాషణ రూపంలోకి మనం మారుస్తున్నప్పుడు ప్రతి వాక్యాన్ని ప్రత్యక్ష రూపంలోనే చెప్పాలి ఆ పాత్రలు మాట్లాడుతున్నట్లుగా ఉండాలనుకున్న మనం పైన పరస్పరం మాట్లాడుతున్నట్లు ఉండాలి అనుకున్న మొదటి వాక్యమే కనుక వాక్యాలు రాసేటప్పుడు అవి ప్రత్యక్ష రూపంలో ఉండాలి అని అనేటువంటి అనుకృతి పదాన్ని దాని వెంట చేర్చి రాయడం అనేటువంటిది తగదు అలా పరోక్షానుకృతి వాక్యాలు రాయకూడదు అప్పుడు మాత్రమే అది సంభాషణ అవుతుంది చాలామంది పిల్లలు ఈ తప్పు చేస్తూ ఉంటారు కొన్ని ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి లేదా ఒక పాఠ్యాంశంనిచ్చి ఇది సంభాషణ రూపంలోకి మార్చండి అని అంటే అందులో ఉన్నటువంటి వాక్యాలని యథాతథంగా రాస్తూ పోతూ ఉంటారు అట్లా రాయడం అనేటువంటిది సరి కాదు కాబట్టి సంభాషణలోకి మార్చేటప్పుడు మీరు వాక్యాలని ప్రత్యక్ష రూపంలో చెప్పాలి అంతే తప్ప దానికి అని అన్నది అని అన్నాడు అనేటువంటి పదాలని చేర్చిరా డైరెక్ట్గా వాక్యము ఏదైతే పలుకుతామో అది మాత్రమే రాయాలి అట్లా రాస్తే అది సంభాషణ అవుతుంది ఇలా సంభాషణ రాసేటప్పుడు ఈ విషయాలను మీరు మనసులో పెట్టుకొని సంభాషణ రాయాల్సి ఉంటుంది ఇకపోతే తరువాతి అంశానికి వెళ్దాం ఉదాహరణకి మీకు ఇక్కడ ఒక సంభాషణని ఇవ్వడం జరిగింది చూడండి పద్య రూపంలో ఉన్నటువంటి దాన్ని దానశీలం అనేటువంటి పాఠ్యభాగం మనకు పద్య రూపంలో ఉంది దీన్ని సంభాషణ రూపంలో రాస్తే ఎలా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు ఉదాహరణకి మీరు ఏ పాఠమైనా ఇట్లా పాఠ్యాంశాన్ని అది వచన రూపంలో ఉన్నటువంటి పాఠ్యాంశం కొత్త పాట కావచ్చు పద్య రూపంలో ఉన్నటువంటి పాఠ్యభాగం దానశీలం కావచ్చు లేదంటే భిక్ష పాఠం కావచ్చు ఇట్లాంటి పాఠ్యాంశాల యొక్క సారాంశాన్ని సంభాషణ రూపంలోకి మార్చి రాయండి ప్రక్రియల్ని మార్చడం మార్చి రాయడం కూడా ఒక విషయంగా ఒక ప్రధాన అంశంగా మనం గ్రహించాలి మనకు సృజనాత్మక ప్రక్రియల కింద అడిగేటప్పుడు ఒక ఒక ప్రక్రియ నుంచి మరో ప్రక్రియలోకి మార్చి రాసేటువంటి క్రమం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఉదాహరణకి ఇక్కడ గమనించండి దానశీలంలో శుక్రాచార్యుడు ఓ వధాన్యోత్తమా నీ కులమును రాజ్యమును తేజస్సును నిలుపుకో మన మొదటి పద్యంలో వస్తుంది ఇప్పుడు పద్యాల్లో వచ్చినటువంటి సంఘటనలను సందర్భాలను బట్టి వాటిని వేరు చేస్తూ సంభాషణ రూపొందించుకోవాల్సి ఉంటుంది ఆ పద్యమంతా ఒక పాత్రకి పెట్టడం సమంజసం కాదు ఆ పద్యంలో ఉన్నటువంటి మాటలు భావము మనం ఆ భావాన్ని బట్టి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనిస్తే చూడండి మొదటి పద్యంలో ఉన్నటువంటి భావాన్ని మనం ఓ వదాన్యోత్తమా నీ కులమును రాజ్యమును తేజస్సును నిలుపుకో అప్పుడు బలిచక్రవర్తి ఏమన్నాడు ఓ మహాత్మకా మీరు నిజమాన్న తెచ్చితి గృహస్థ ధర్మము కూడా ఇదే కదా ఇది రెండవ పద్యంలోకి వెళ్తుంది ఆ పద్యంలోంచి దీని దగ్గరికి పట్టుకొచ్చుకున్నాం మనం ఇట్లా సంభాషణ రాసేటప్పుడు ఈ మెలుకోను పాటించాలి చూడండి ఇక్కడ నిలుపుకోమన్నాడు అని అనలే మనం సారాంశములు అట్లా ఉంటుంది కానీ సంభాషణ రూపంలోకి మార్చేటప్పుడు ప్రత్యక్ష వాక్యమే రాయాల్సి ఉంటుంది ఓ వధాన్యోత్తమ ఇది సంబోధన మనం ఇందాకేమనుకున్నాం ఆ సంఘ సంఘటనలో ఆ సందర్భంలో ఆ వ్యక్తులను ఉద్దేశించినటువంటి సంబోధనలు కూడా పాటించడం అనేటువంటిది ఈ సంభాషణలో మనకి కనిపించాలి అట్లా ఓ వధాన్యోత్తమ నీ కులమును రాజ్యమును తేజస్సును నిలుపుకో అన్నాడు ఇప్పుడు బాలచక్రవర్తి ఓ మహాత్మక మీరు నిజమానతి చితిరి గృహస్థ ధర్మం కూడా ఇదే కదా శుక్రాచార్యుడు ఈ కుబ్జుడు విశ్వంభరుడు సుమా బాలచక్రవర్తి ఓ మహానుభావ ఎన్ని యజ్ఞాలు పుణ్యకార్యాలు చేసినా కానరాని విష్ణువు కుబ్జుడుగా మారి అడుగుతున్నాడు అతడు కోరిన దానం ఇవ్వడం కంటే నాకేం కావాలి ఒక భావం ఇమిడిలాగా రెండు వాక్యాలను ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది ఇక శుక్రాచాడు ఓ బలి ఓ బలి చక్రవర్తి అతడు కొంచెంతో వెళ్ళడు అన్నాడు ఇట్లా సంభాషణ ప్రత్యక్ష వాక్యములో సంబోధనలతో సంక్షిప్తమైనటువంటి వాక్యాల రూపములో ఏదేని ఒక అంశాన్ని లేదా పాఠ్యగతమైనటువంటి సారాంశాన్ని సంభాషణ రూపంలోకి మార్చి రాయడం అనేటువంటిది ఉంటుంది ఆరు ఏడు ఎనిమిది తరగతులకు వచ్చేసరికి ఒక చిన్న చిన్న సంఘటనలు ఇచ్చి వాటిని అర్థం చేసుకొని సంభాషణ రూపంలో రాయండి అని చెప్పి ఊహించి రాయండి అని చెప్పి అడుగుతాడు కానీ తొమ్మిది పది తరగతులలో మనకు పాఠ్యాంశమైనటువంటి విషయాన్ని ఇచ్చి సంభాషణ రూపంలోకి మార్చి రాయమని కూడా అడుగుతాడు ఈ విషయాన్ని మీరు గమనించి సంభాషణ రాయడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే తెలుగులో సృజనాత్మక ప్రక్రియలలో మరొక సృజనాత్మకమైనటువంటి ప్రక్రియ వచన కవిత పిల్లలు మీరందరూ కవులుగా కీర్తి గడించాలని ఉందా మరి మీరు కూడా గొప్ప కవులు కావచ్చు మీరు గొప్ప కవులు కావాలి అంటే మంచి భాషలో మంచి పట్టును సంపాదించాలి అంటే భాషలో ఉండేటువంటి పదజాలం పట్ల మిక్కుటముగా పదజాలాన్ని మక్కువతో నేర్చుకున్నప్పుడు ఆ భాష పట్టుబడినప్పుడు కవిత్వం రాయడం అత్యంత సులభం కాబట్టి కవిత రాయడము అని అంటే మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎలా రాయాలో ఈ వీడియో ద్వారా మీరు వీక్షించవచ్చు జాగ్రత్తగా గమనించండి ఇది చాలా కీలకమైనటువంటి ప్రక్రియ సాధారణంగా వచన కవిత రాయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలామంది పిల్లలు దీన్ని వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కవిత రాయడం ఎలాగో తెలియక మరి అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వచన కవిత అంటే ఏమిటి అసలు వచనము అంటే ఏమిటి వచన కవిత అంటే ఏమిటి అన్నప్పుడు వచనము అంటే కేవలం భావ ప్రకటనకు అంటే విషయ ప్రకటనకు ప్రాధాన్యతనిచ్చేటువంటిది వచనం విషయ ప్రకటనతో పాటు భావోద్వేగంతో చెప్పేటువంటి రచనే వచన కవిత ఇది దానికి దీనికి ఉన్నటువంటి తేడా కాబట్టి వచన కవిత అంటే ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఒకసారి స్క్రీన్ మీద గమనించండి వచన కవిత అంటే ఛందోబద్ధమైన నియమ నిబంధనలు లేకుండా ఛందస్సులో మనకి అనేక నియమ నిబంధనలు ఉంటాయి అంటే ఒక పాదములో ఈ గణాలు రావాలి ఈ అక్షరము ఏతిమైత్రి స్థానంలో ఉండాలి ఉత్పలమాలకి ఈ గణాలు చంపలమా చంపకమాలకి ఈ గణాలు అనిట్లా ఒక నిబంధన ఉంటుంది ఆ నిబంధన లోపల మనం చెప్పదలుచుకున్నటువంటి అంశము చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని ఇమిడ్చడం కష్టమవుతుంది స్వేచ్ఛగా చెప్పలేం కాబట్టి చందోబద్ధమైన నియమ నిబంధనలు లేకుండా పాద నియమము లేకుండా అంటే ఇన్ని పాదాలు మాత్రమే రాయాలి ఇన్ని వరుసలు మాత్రమే ఉండాలి అనేటువంటి నియమ నిబంధనలు కూడా లేకుండా చెప్పదలుచుకున్న భావమును సూటిగా హృదయానికి హత్తుకుపోయేలా మనం ఏదైతే చెప్పదలుచుకుంటున్నామో ఆ భావం పాఠకుడి యొక్క హృదయానికి పాఠకుడి యొక్క గుండెల్లో తాకేలాగా సాధారణ వ్యావహారిక భాషలో ఏదో కఠినమైనటువంటి పదాలను పదబంధాలను ఉపయోగించకుండా మనం మాట్లాడుకునేటువంటి భాషలో వ్యవహారిక భాషలో చిన్న చిన్న వాక్యాలలో ఒకదాని కింద ఒకటి అంటే ఒక వాక్యం క్రింద మరొక వాక్యాన్ని చేరుస్తూ అట్లా రూపొందిస్తూ భావలయాత్మకంగా సాగే స్వేచ్ఛాయుత వచన రచననే వచన కవిత అంటారు స్వేచ్ఛగా భావలయాత్మక అంటే దాంట్లో ఒక భావం భావస్ఫూరకమై ఉంటూ ఒక లయతో కూడినటువంటిదై ఉండి స్వేచ్ఛాయుత వచన రచన అంటే స్వేచ్ఛగా రాసేటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన స్వేచ్ఛావాహిని అని అంటారు వచన కవిత్వాన్ని అట్లా భావలయాత్మకంగా సాగేటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వచన రచననే వచన కవిత అంటారు అంటే వచన కవితకి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేకుండా చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని సూటిగా తనదైనటువంటి వ్యావహారికమైనటువంటి భాషలో చిన్న చిన్న వాక్యాలలో ఒకదాని కింద ఒకటి పేరుస్తూ ఒక లయాత్మకతతో కూడినటువంటి స్వేచ్ఛా రచననే వచన కవిత అనవచ్చు అంటే చెప్పినటువంటి అంశము హృదయానికి హత్తుపో హత్తుకుపోయేలా చెప్పడమే కవిత్వం మరి ఒక సాధారణమైనటువంటి వాక్యాలను కవిత్వీకరిస్తే ఎట్లా కవిత్వీకరించాలి ఎట్లా కవిత్వంగా అది పరిణామం చెందుతుంది అనేటువంటి విషయాల్ని పరిశీలించే ముందు ఈ వచన కవితకి మరి ఏ నియమ నిబంధనలు లేవనుకుంటూనే మరి కొన్ని లక్షణాలను అంటే రాసినటువంటి రచనలను బట్టి అనుభవాలను బట్టి వచన కవితకి కొన్ని లక్షణాలను నిర్దేశించుకోవడం అనేటువంటిది జరిగింది ఈ లక్షణాలు ఇమిడి ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనేటువంటి తమ పరిశోధనా గ్రంథం లోపల ఈ వచన కవితకి కొన్ని లక్షణాలను మనకి వెల్లడి చేయడం అనేటువంటిది జరిగింది ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం ఈ వచన కవితకి లయ మరియు తూగు మూడవది నిరాడంబరత నాలుగవది అంత్యప్రాస ప్రధాన లక్షణాలుగా ఉంటాయి అని చెప్పని చెప్పడం జరిగింది మరి ఈ లయ అంటే ఏమిటి తూగు అంటే ఏమిటి నిరాడంబరత అంటే ఏమిటి అంత్యప్రాస అంటే ఏమిటో మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లయ అంటే ఒకనొక ఊపులో విసురులో పదాలను గుప్పించడం వలన ఈ లయ ఏర్పడుతుంది ఒకనొక ఊపులో అంటే రాసేటువంటి క్రమం లోపల వచనములో మనం ఈ పదాలని పేర్చడం అనేటువంటి జరుగుతుంది అది ఒక లయబద్ధంగా సాగుతుంది అలా వచనంలో విషయ ప్రకటన ముఖ్య లక్షణమైతే వచన కవితలో భావోద్వేగం కలిగించేటువంటి అంతర్లయ ప్రధానమైంది ఈ కేవలం అంతర్లయ అంటే కేవలం శబ్ద అనుప్రాసల వలన కలిగేటువంటి శబ్దలయ కాకుండా భావలయ అత్యంత ముఖ్యమైంది ఈ భావలయ ఎలా ఉంటుంది అంటే పూసల్లో దారంలాగా ఇమిడి ఉంటుంది ఇది ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండకూడదు ఈ లయ అనేటువంటిది ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండకూడదు ఒక చోట మంద్రంగా సాగుతుంది నడక ఒక రకంగా లయ అంటే నడక ఈ నడక ఒక చోట నెమ్మదిగా ఆ గేయం లేదా ఆ వచన కవిత సాగిపోతూ ఉంటుంది కొన్ని చోట్ల వేగంగా ముందుకి సాగుతుంది ఇలా లయ ఒకసారి మంద్రంగా అంటే నెమ్మదిగా ఒకసారి వేగంగా సాగడం అనేటువంటి భావలయ అంతర్లయలో భాగంగా ఇమిడి ఉంటుంది ఈ లయాత్మకత అనేటువంటిది దీనికి ఒక లక్షణం ఇది రాస్తూ ఉన్నప్పుడు దానంతటది పడిపోతుంది ఎక్కడ మాత్ర గణము గణబద్ధమైనటువంటి ఛందస్సులు కానీ లేకపోతే ఇట్లాంటి నియమం పాటించాలని ఇంతే ఉండాలని ఈ మాటలే వాడాలని అనేటువంటి నియమ నిబంధన లేదు అలాంటిది ఒక అంతర్లయ దాగి ఉంటుంది రెండవది తూగు తూగు అంటే ఇది అంతర్లయలో ఒక భాగమే ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఒక్కొక్క వాక్యంలో పదజాలం ఎక్కువగాను ఒక వాక్యంలో తక్కువగాను ఉండవచ్చు అయితే ఆ విషయం అంటే ఈ పాదంలో ఇంత పెద్దగా ఉంది ఈ పాదం ఈ పాదం చిన్నదిగా ఉంది అని తెలియకుండానే ఆ నడక పాటకుని వెంట తీసుకొని పోతుంది ఆ గే ఆ వచన కవిత ఇంత తేడా ఉంది ఈ పాదంలో ఇన్ని పదాలు ఉన్నాయి ఈ పాదంలో ఇన్ని పదాలు ఇది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది అనేటువంటి విషయం తెలియకుండానే పాటకుని తన వెంట తీసుకుపోగల గుణమే ఈ తూగు ఇలా ఒక క్రమబద్ధమైనటువంటి తూగు కొనసాగుతూ ఉంటుంది ఇక మూడవది అంత్యానుప్రాస ఇది కీలకం విద్యార్థి దశలో మనం నేర్చుకునేటువంటి క్రమంలో ఇది చాలా కీలకమైనటువంటి వచన కవిత రాయడంలో మీరు వచన కవిత రాయాలని అనుకుంటున్నారు కదా అది రాయడానికి ఆ మిగిలినటువంటి అంశాలు మీకు అంతగా అర్థం కాకపోయినప్పటికీ కొంచెం సాధికారత లేదు కనుక అది అర్థం కాకపోయినప్పటికీ ఇక్కడ మీరు ఈ రెండింటిని మీరు పరిశీలిస్తే మీకు వచన కవిత రాయడం అనేటువంటి సులభమవుతుంది నాలుగోది చూడండి మొదట అంత్యప్రాస చూడండి మొదట ఈ అంత్యప్రాసము కొన్ని పదాల ఆధ్యక్షర సామ్యము ఒక లక్షణంగా కనిపిస్తుంది అంటే అనుప్రాసం ఉంటుంది అంటే పై పాదములో ఒక అక్షరాన్ని వాడినప్పుడు అదే అక్షరాన్ని మళ్ళీ కింది పాదంలో ప్రారంభించడం ప్రాస అంటాం మనం దాన్ని అంటే మొదలు ఏ అక్షరంతో ప్రారంభించడం మొదటి వాక్యాన్ని మళ్ళీ రెండవ పాదంలో కూడా అలాగే పాటించడం అదే అక్షరంతో ప్రారంభించి రాయడం అనేటువంటిది ఇకపోతే అన్ ఈ లక్షణంతో పాటు అనుప్రాసము దీనికి ఆయుపట్టు వంటిది కనుక ఇది లయకు కూడా ఉపయోగపడుతుంది అంటే ఈ అంత్యప్రాస అనేటువంటిది పాదము చివర వాడడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ప్రారంభంలో లేదా పదం ప్రారంభంలో కూడా ఈ అనుప్రాసని వాడడం అనేటువంటిది జరుగుతుంది అట్లా వేయడం వల్ల లయాత్మకత చేకూరుతుంది ఈ అంత్యప్రాసలతో కూడి రాయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇది నాలుగేది నాలుగేసి పాదాలకు రెండేసి పాదాలకు మూడేసి పాదాలకు ఒక్కొక్కసారి ఈ అనుప్రాసని పాటించడం అనేటువంటిది జరుగుతుంది ఈ అంత్యప్రాసలతో కూడినటువంటి రచనలు అనేక మంది కవులు రాయడం అనేటువంటి జరిగింది కాబట్టి అంత్యప్రాస ఒక లక్షణంగా దీనికి స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక మూడోది నిరాడంబరత నిరాడంబరత అంటే ఏంది ఆడంబరం లేకుండా అని అర్థం అంటే అలంకారాలు లేకుండా అని కాదు నిరాడంబరత అనేటువంటిది ఒక లక్షణం అయితే ఇది అది నిర నిరలంకారమైంది అని కాదు ఇక్కడ శబ్దార్భటికి అంటే శబ్దం యొక్క ఆర్భాటానికి లేదా పొల్లు పదాలకి ఆ పొల్లు పదాల యొక్క పేర్పు లేకుండా ఉండాలి అని దీని అర్థం అంతే తప్ప ఇక్కడ అంటే ఏవో పొల్లు పొల్లు పదాలు పేర్చడం వల్ల అది కవిత్వం అవుతుంది అని చెప్పి అనుకోవడం కాదు అయితే వ్యవహార భాషలోనే ఉపమానాల చేత అలాగే శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు మొదలైనటువంటి వాటిని ఉపయోగిస్తూ పోలికలు చెప్తూ అలంకారం లేదన్నంత నిరాడంబరంగా చెప్పడము కవిత్వం యొక్క లక్షణం ఇక్కడ ఏదో పెద్ద అలంకారం ఉంది అని పాఠకుడు అలంకారం గురించి ఆలోచించకుండా ఉండేటట్లుగా అందులోనే ఒక సిమిలిస్ అంటే సింబాలిక్గా ప్రతీకాత్మకత అనేటువంటి దాన్ని జోడించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఇట్లా ఈ లక్షణాలతో మనం కవిత్వం రాయడం అనేటువంటిది ఉంటుంది మొత్తం మీద భావం ప్రధానంగా ఉండి భావం ప్రధానంగా ఉండి కవితాత్మకంగా సాగే వచన రచననే వచన కవిత అని అనవచ్చు కాబట్టి వచనమంటే కేవలం విషయ ప్రకటనకి ప్రాధాన్యతనిస్తే వచన కవిత అంటే భావోద్వేగంతో కూడినటువంటి లయాత్మక వచనము వచన కవిత అవుతుంది దీన్ని ఇంగ్లీష్లో ఫ్రీవర్స్ అని అంటారు తెలుగులో దీన్ని ప్రారంభించినటువంటి వాడు ఫ్రీవర్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించినటువంటి వాడు కుందుర్తి ఆంజనేయులు ఆయన వచన కవితా పితామహుడు అని చెప్పి పిలువదగినటువంటి వాడు ఆయన రాసినటువంటి తెలంగాణ అనే కావ్యము వచన కవితకి సంబంధించినటువంటి వచన రచనలో వచ్చినటువంటి వచన కవిత లో వచ్చిన మొదటి కావ్యంగా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి అభిప్రాయపడడం జరిగింది అలాగే చాలామంది దీంట్లో వచన కవిత్వంలో పేరు మోసినటువంటి వాళ్ళు ఉన్నారు మొదటి వచన కవిత్వానికి ఆద్యుడు అనదగినటువంటి వాడు సిస్ట్ల ఉమామహేశ్వరరావు నవమి చిలుక అనేటువంటి వచన కావ్య సంపుటిని రాయడం అనేటువంటి జరిగింది అట్లా మనం ఈ వచన కవిత్వంలో అనేక మంది కవులు రాయడం అనేటువంటి జరిగింది అందులో మనకి శ్రీశ్రీ పట్టాభి తిలక్ మొదలైనటువంటి బాలగంగాధర తిలక్ మొదలైనటువంటి రచయితలు అనేక కావ్యాలను వచన కవిత్వంలో రాయడం అనేటువంటి జరిగింది ఇక ఇటీవల ఆధునిక కాలంలో చాలామంది ఈ పద్యము తరువాత వచనము పద్య గేయ ఛందస్సుల్లో నుంచి బయటకు వచ్చి ఈ స్వేచ్ఛాయుతమైనటువంటి వచన కవిత్వం వైపు మరలడం వచన కవిత్వంలో అనేక రకాలైనటువంటి కవిత్వం తర్వాత చోటు చేసుకోవడం జరిగింది ఆయా ఉద్యమాలు ఆయా సందర్భాలని ఆధారం చేసుకొని అనేక మంది కవులు బయలుదేరడం అనేటువంటిది జరిగింది ఇది దీనికి ఉన్నటువంటి చరిత్ర మరి వచన కవిత్వం ఎలా రాయాలి అన్నదే ఇప్పుడు మన కీలకం ఇక చూడండి వచన కవిత్వం రాసేటప్పుడు భావానికి తగిన శీర్షికను రాయాలి మొదట మీరు వస్తువుని ఏది గ్రహిస్తున్నారు వస్తువు అంటే ఏమిటి చెప్పదలుచుకున్నటువంటి విషయం మీరు దేని మీద రాయదలుచుకున్నారు ప్రకృతి మీద రాయదలుచుకున్నారా లేదా ఏదైనా మీ పాఠశాల మీద రాయదలుచుకున్నారా లేదా ఏదైనా ఒక సంఘటన మీద రాయదలుచుకున్నారా ఇటీవల జరిగినటువంటి వలస కూలీల మీద ఏమైనా కవిత్వం రాయదలుచుకున్నారా లేకపోతే మీరు చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఏదైనా ఉంటే దాని మీద కవిత్వం రాయదలుచుకున్నారా ఎంచుకున్న తర్వాత వస్తువును ఎంచుకున్న తర్వాత వస్తువు అంటే చెప్పదలుచుకున్న విషయం అలా వస్తువును ఎంచుకున్న తర్వాత దానికి తగిన శీర్షికను రాయాలి అంటే మీరు ఏదైనా వచన కవిత రాయండి అన్నాడు అనుకోండి అప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక శీర్షిక ఒక ఒక మాటలో దాని పేరు పెట్టాలి ఇక ఎత్తుగడతో ప్రారంభించాలి అంటే చెప్పడంలో ఒక ఎత్తుగడ ఉండాలి నన్ను కన్నతల్లికి నమస్కారాలు అనుకోండి అది సాధారణ వాక్యం అవుతుంది ఎత్తుగడ నన్ను నవమాసాలు మోసి కన్న తల్లికి రుణం తీర్చుకోలేని ఒక ఒక అనొక స్థితిలో అనిట్లా మొదలుపెట్టామనుకోండి అప్పుడు ఒక ఎత్తుగడతో ప్రారంభించినట్లు అవుతుంది ఏం చెప్పబోతున్నాడు కవి అని ఒక ఆసక్తిని రేకెత్తించేలాగా ఉండాలి అట్లా విషయాన్ని ఆసక్తిని రేకెత్తించేలాగా ప్రారంభించడం అనేటువంటిది ఎత్తుగడ అలాగే భావగర్భితమైన పదజాలంతో పాఠకుడు ఆకర్షించేలా ఉండాలి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని మనం మన పదజాలంలో ఇమిడ్చాలి అట్లా ఉన్నప్పుడు పాఠకుడు ఆకర్షిస్తాడు అనుప్రాసలతో ఆధ్యక్షరప్రాస అంత్యప్రాసలతో ఉండాలి మీరు రాసేటువంటి రచన రచన అంత్యప్రాసలతో కూడి ఉండాలి ఆద్యక్షరప్రాస అంటే మొట్టమొదటి పదం ఏ అక్షరంతో ప్రారంభించామో మళ్ళీ రెండో పాదంలో కూడా అట్లా ప్రారంభించడం అనేటువంటి దాంతో కూడా మీరు రాయవచ్చు క్రమానుగుణంగా భావ వ్యక్తీకరణ ఉండాలి అంటే క్రమంగా భావాన్ని మనం వ్యక్తీకరించాలి అంటే గందరగోళానికి తావు లేకుండా చివర చెప్పాల్సిన అంశాన్ని మొదట చెప్పి మొదట చెప్పాల్సిన అంశాన్ని చివర చెప్పడం అనేటువంటిది కాకుండా ఏ భావాన్ని అయితే నువ్వు చెప్పదలుచుకున్నావో అది క్రమబద్ధంగా చెప్పుకుంటూ వెళ్ళాలి ఇక అర్థవంతమైన చిన్న చిన్న వాక్యాలు ఒకదాని కింద మరొకటి రాయాలి ఇట్లా మనం వచ్చిన కవిత రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మరికొన్ని సంకేతాత్మకత పోలికలతో రాయాలి సింబాలిజం అంటాం మనం దీన్ని అంటే సింబాలిక్గా రాయడం రక్తంతో తడిసిన సూర్యుడు మేల్కొల్పు గీతం పాడుతున్నాడు అన్నారనుకోండి అప్పుడు రక్తంతో తడిసిన సూర్యుడు అంటే వీరుల త్యాగంతో తడిచినటువంటి సూర్యుడు వీరుల రక్తంతో తడిసిన సూర్యుడు అంటే పోరాటంలో పోరాటంలో నుంచి ఒక వెలుగుని మనకు ప్రసాదిస్తున్నాడు ఆ వీరుడు అనేటువంటి ఒక సంకేతం దాంట్లో రక్తంతో తడిసిన సూర్యుడు మేల్కొల్పు గీతం పాడుతున్నాడు అనేటువంటి దాంట్లో ఒక సంకేతం ఉంది అంటే మనల్ని మేల్కాంచడం అనేటువంటిది వీరుడు చేస్తున్నటువంటి పని అని చెప్పి అనేటువంటిది ఇట్లా ఒక సంకేతాత్మకతతో కూడినటువంటి పోలికలతో కూడినటువంటి విషయాన్ని జోడించి రాయాలి పరోక్ష అర్థం ధ్వనించేలా రాయాలి అంటే వేరొక అర్థం ధ్వనించేలా ఉండాలి అంటే ఉదాహరణకి పూల మెడలు ఉరితాళ్లకు సిద్ధం కావడం చెట్లు రాళ్ళ దెబ్బకు తలవంచడం చూసిన తర్వాత తెలిసింది పరోపకారం కోసం ప్రాణం విడవడం అంటే ఇలా చెప్పడం మూలంగా మనకి ఇతరులకు మేలు చేయడమే ప్రధానమైనటువంటి అంశం ఈ జీవితానికి ఇతరులకు ఉపయోగపడటమే మేలు పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి ఒక అర్థం ధ్వనిస్తుంది ఆ ఉపమానాలని పూలను చెట్లను తీసుకొని చెప్పినటువంటి ఉపమానాల వల్ల ఇలా ఎనిమిది నుండి పది వాక్యాలు రాయాలి మరి విద్యార్థి దశలో మీరు ఎంత సుదీర్ఘంగా రాయాలి అన్నప్పుడు ఒక ఎనిమిది నుంచి పది వాక్యాలు రాస్తే సరిపోతుంది వాక్యాంతంలో ఇక ఈ పాయింట్ను మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి వాక్యాంతంలో క్రియాపదం తర్వాత విశేషాంశాలు రాయాలి వచన కవిత రాసేటప్పుడు ఈ సంకేతాత్మకత పరోక్షార్థం ధ్వనించడము తర్వాత అంత్యప్రాసలు పాటించడము ఒక పదాలి భావం వ్యక్తీకరణలో ఒక అద్భుతమైనటువంటి భావంతో పదజాలంతో పేర్చుకుంటూ వెళ్ళడము ఒక వాక్యం కింద మరొక వాక్యం రాయడం అనేటువంటిది ఒక ఎత్తు అసలు ఎలా రాయాలి ఒక సాధారణ వాక్యం కవిత్వీకరిస్తే ఎలా ఉంటుంది ఎట్లా ఎట్లా అయితే అది కవిత్వ వాక్యంగా పరిణమిస్తుంది అని అన్నప్పుడు వాక్యాంతంలో క్రియాపదం తర్వాత విశేషాంశాలు రాయాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఉదాహరణకి నాకు అమ్మ నాకు అన్నం పెట్టింది అన్నం అనుకోండి ఇది సాధారణ వాక్యం నా కడుపు నిండా అన్నం పెట్టింది అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టింది అమ్మ కడుపు నిండా అన్నం పెట్టింది క్రియాపదం ముగిసింది అక్కడికి ఎవరు అమ్మ అన్నం పెట్టింది ఎవరు విశేషం అమ్మ నన్ను లాలించింది అమ్మ నన్ను పెంచి పోషించింది అమ్మ నన్ను కడుపులో దాచుకుంటుంది అమ్మ అన్నప్పుడు ఈ అమ్మ అమ్మ అనేటువంటి పదము పునరావృత్తి అయింది ఈ పునరావృత్తి కావడం అనేటువంటిది కూడా ఒక లక్షణం ఇట్లా వాక్యాంతములు తరువాతికి ఈ విశేషణాన్ని విశేషాంశాలని బయటికి తీసుకుపోయి వాక్యాంతం చివర చేర్చడం ద్వారా ఒక సాధారణ వాక్యం కవిత్వ వాక్యంగా పరిణమిస్తుంది అనేటువంటిది ఒక సిటీని మీరు గుర్తుంచుకోండి ఇది కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీరు వాక్యాలని కవిత్వీకరిస్తూ వచన కవిత రాయడానికి వీలుంటుంది ఇకపోతే ఒక నమూనా వచన కవిత చూడండి ఒక పల్లెని వర్ణిస్తూ వచన కవిత రాయండి అని అడిగాడు అనుకోండి ఇప్పుడు కవితా శీర్షిక శీర్షిక పెట్టాలనుకున్నాం కదా కాబట్టి అందాల పల్లె కవిత్వ శీర్షిక ఏంటిది అందాల పల్లె ఇప్పుడు మనం అంత్యప్రాసలతో కూడి ఎలా అనేటువంటిది ఒకసారి గమనించండి పచ్చని పంట పొలాలతో విలసిల్లేది పల్లె హరితహారంతో అలరారేది నా పల్లె అలరారడం ఒక అద్భుతమైనటువంటి పదజాలం అంటే ఆ వర్ణన లోపల వచ్చేటువంటి హరితహారం ఇలాంటివి తర్వాత అనుబంధాల పిలుపుతో పలకరించేది పల్లె ఆత్మీయతల కలబోత నా పల్లె అనుబంధాల పిలుపుతో అనే ఆధ్యక్షర ప్రాస ఆ మళ్ళీ ఆత్మీయతల అన్నప్పుడు ఆధ్యక్షర ప్రాస ఆ అనేది ఉంది చివరిలో అంత్యప్రాస పల్లె 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 అని మనకు కనపడుతుంది చూడండి మట్టి వాసనతో పరిమళించేది నా పల్లె మమతానురాగాలకు నిలయం నా పల్లె మట్టి వాసన మమతానురాగాలు ఈ లయాత్మకత ఈ ఇట్లా వేయడం వల్ల ఒక లయాత్మకత చోటు చేసుకుంటుంది పశువుల పాదధూలితో పవిత్రమైనది నా పల్లె పశువుల పాదధూలితో అనగానే పవిత్రమైనది పా అనేటువంటిది ఒక పాదములోనే ఆ రెండు అక్షరాలను అట్లా వేయడం వల్ల ఒక తూగు మనకి కనిపిస్తుంది నీతికి నిజాయితీకి నిలువుటద్దం నా పల్లె ఇలా నిలువుటద్దం ఒక పోలిక ని తీసుకొచ్చి ఇక్కడ మనకు పెట్టడం ఇట్లా కవిత రాసేటప్పుడు అంత్యప్రాసలతో కూడి ఆధ్యక్షరప్రాసలతో కూడి భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు క్రమం చెడిపోకుండా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా హృదయానికి తాకేలాగా చెప్పితే అది వచన కవిత అవుతుంది ఇట్లా వచన కవిత రాసేటప్పుడు కీలకమైనటువంటి అంత్యప్రాసలు ప్రాసలు తర్వాత ఒక తూగుని కొనసాగేలాగా ఒక ఆలంకారికమైనటువంటి ఉంది అని చెప్పకుండానే చెప్పేటట్లుగా అద్భుతంగా మీరు వచ్చిన కవిత రాయడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే వచ్చే కాలాంశంలో మళ్ళీ మనం మరికొన్ని ఈ సృజనాత్మక ప్రక్రియల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం